హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నార్ వారితో మాట్లాడదు నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల పైన కక్ష కట్టారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నారు సార్ అందుకే వాళ్ళు మొన్నటి నుంచి మొత్తుకుంటున్నారు మమ్మల్ని కావాలని రాజీనామా చేయించారు మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి అయినా ఇది పట్టించుకోవడం లేదు అంటున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇవన్నీ చూసాం వాలంటీర్లు ఇవన్నీ చేస్తారు కదా దానికి నిదర్శనంగానే ఈయన కక్ష కట్టారు అంటున్నారు మరి అసలు ఏం జరిగింది మీరేం చెప్తారు సార్ దీని గురించి అంటే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద కక్ష పెట్టుకొని వాలంటీర్లకి మళ్ళీ జాబ్స్ రాకుండా చూస్తున్నాడు అనే వాదన అయితే ఉంది కానీ అందులో నిజముందా లేదా తెలియదు పవన్ కళ్యాణ్ అలా కక్ష పెట్టుకుంటాడా ఎందుకంటే చాలాసార్లు అప్పుడు కూడా వాలంటీర్లుగా మీ మీద నాకేమీ లేదు మిమ్మల్ని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు సో మీ దగ్గర డేటా కలెక్ట్ చేయించి ఆ డేటాని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు అమ్ముకుంటున్నారు కొంత ఆ డేటా సంఘ విద్రోహ శక్తుల చేతులకు వెళ్ళింది అనేది చెప్పాడు అయితే వాలంటీర్ల మీద కూడా నెగిటివ్గా ఆయన కామెంట్ చేశాడు అదేంటంటే మీరు వాలంటీర్లు వెళ్ళి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని కూడా అన్నాడు అతను సో ఆ మేరకు వాలంటరీ వ్యవస్థను దెబ్బతీయాలనేది అప్పట్లో వాళ్ళ స్ట్రాటజీ ఎందుకంటే జగన్కి వాలంటరీ వ్యవస్థ బలం జగన్ బలాలని దెబ్బ కొట్టాలనేది అప్పట్లో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఉన్న స్ట్రాటజీ ఎవరికైనా అది పొలిటికల్ పార్టీలకి తమ అపోనెంట్కి ఏది బలమో ఆ బలాన్ని దెబ్బ కొట్టడం ఆ బలాన్ని వీక్ చేయడం అనేది ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో వాలంటరీ వ్యవస్థను దెబ్బ కొట్టాలి ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంటుంది అని అనుకున్నారు చంద్రబాబు అంత సాహసం చేయలేదు బిగినింగ్ లేదో కామెంట్ చేశాడు అదేంటంటే వాలంటీర్లు వీళ్ళు ఏమేమి ఉద్యోగం అది గోన సంచులు మోసే ఉద్యోగమా అనేది ఒకటి రెండోది వీళ్ళు మగవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తరతారు అనే డెరిగేటివ్ కామెంటు చేశాడు దాని తర్వాత పవన్ కళ్యాణ్ పుల్ స్టైల్ రచ్చిపోయి వాలంటీర్లకి ఎంటీగా కామెంట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో కూడా కేసులు వేశారు కాబట్టి జనరల్గా పవన్ కళ్యాణ్ నేచర్ తెలిసిన వాళ్ళు ఏంటంటే కక్ష పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో సో కాబట్టి కక్ష పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడున్న వాలంటీర్లకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్కి ఉంది అందుకని వాళ్ళు కావాలని పవన్ వాలంటీర్లతో మంత్రులు ఆడుకుంటున్నారు అచ్చెన్నాయుడు కానీ మిగతా మంత్రుల దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు నిర్మల రామానాయుడు అనుకుంటారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళి మీ దగ్గర రిజైన్ చేయించారు కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టండి మమ్మతో బలవంతంగా రిజైన్ చేయించారు మమ్మల్ని బెదిరించారు బ్లాక్ మెయిల్ చేశారు అని వాళ్ళ మీద కేసులు పెట్టి అప్పుడు రండి అప్పుడు చూద్దామని చెప్తున్నారు అప్పుడు కూడా ఏమి గ్యారంటీ ఇవ్వట్లేదు సో అందువల్ల చాలామంది వాలంటీర్లు వెళ్ళి వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద కేసు పెట్టారు ఈవెన్ కొడాల నాని మీద కూడా మనం ఒక వికలాంగురాలైన మహిళా వాలంటీర్ కేసు పెట్టింది గుడి వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు పాపం నిరుద్యోగం ఉండి ఏదో కొంత చదువుకుంటా వేరే ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఎంతో కొంత ఐదు వేలు వచ్చినా కూడా వచ్చినంటే నెల అంతా ఏమి పని ఉండదు ఏదో నెలలో నాలుగు రోజులు మూడు రోజులు పని ఉంటుంది మిగతా టైంలో మన పని మనం చేసుకుంటూ వాలంటరీగా ఉంటే మనకు కొంత ఐదు వేలు వచ్చినా గ్రామాల్లో హెల్ప్ అవుతుంది సో అలాగా చేస్తాం మొన్నని నేను వేరే ఒక రూరల్ సెంటర్కి వస్తే అక్కడ ఆరు వేల నుంచి పద పదకొండు పన్నెండు వేల వరకు శాలరీలతో ఆ సెంటర్లో అమ్మాయిలు పనిచేస్తున్నారు అది ఫుల్ టైం జాబ్ సో అయినా ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు చదువుకొని ఉంటారు ఇంకా జాబ్స్ రావు పెళ్ళి కోసం వాళ్ళు ఏర్పాట్లు జా ట్రై చేస్తుంటారు ఈ సమయం ఈ లోపల వన్ టూ ఇయర్స్ ఇక్కడ పనిచేస్తే కొంత కంప్యూటర్ స్కిల్స్ అవి డెవలప్ అవుతాయి రెండోది కొంత చేదోడు వాటిగా శాలరీ ఉంటుందని పనిచేస్తుంటారు వీళ్ళు అంతే వాలంటీర్లు ఏంటంటే వీళ్ళు ఆ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని సర్వీసెస్ని రేషను తర్వాత పెన్షన్ ఇవన్నీ అందించడం దాని తర్వాత ప్రైవేటుగా ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళు ఏమన్నా సర్వీసెస్ ఇస్తే వాళ్ళు కొంత టిప్స్ రూపంలో వీళ్ళకి డబ్బులు ఇస్తారు అట్లా కొంత ఇది ఉంటుంది అట్లా వాలంటీర్లు అనేది పనిచేస్తుంది ఖచ్చితంగా వాలంటీర్ల వల్ల ప్రజలకైతే ఉపయోగం జరిగింది ముఖ్యంగా ముసలి వాళ్ళకి సో అందుకని ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల్లో బలంగా ఉందని గుర్తించిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ టర్న్ తీసుకున్నారు వాళ్ళ విషయంలో ఈ టర్న్ తీసుకొని వాళ్ళు మేము వాలంటీర్లను అనలేదు మేము కడుపు కొట్టే వాళ్ళం కాదు అని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు చంద్రబాబు కూడా మేము అసలు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం మీకు ఇంకా ఐదు వేలు నేను పదివేలు చేస్తాను ఐదు వేలుకి ఏమొస్తుందని కూడా మాట్లాడాడు ఇప్పుడు ఏంటంటే సమస్య ఒక లక్ష మంది పైన వాలంటీర్లు రిజైన్ చేశారు మిగతా వాలంటీర్లకు కూడా వాళ్ళకి జాబులు ఇస్తారా లేదా తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడైతే టెన్త్ ఉంటే డిగ్రీ పెడతారా అంటున్నారు అట్లాగే ఇప్పుడు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే గ్రామానికి ఒక వాలంటీర్ అంటున్నారు ఇలా గందరగోళంగా ఉంది దాని మీద తేల్చలేదు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆ విషయం ఏం చర్చించలేదు అసలు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎన్నికల ముందేదో గెలవడం కోసం చెప్పారా అనేది ఇంకా క్లారిటీ లేదు అందువల్ల ఈ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లలో ఒక ఆందోళన ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏమీ లైఫ్లో సెటిల్ అయినట్లేదు సో వాళ్ళకి ఇది అలవాటైంది జాబు సో దీన్ని చేసుకుంటూ వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కావచ్చు లేదా పెళ్లి ప్రయత్నాలు అమ్మాయిలు అయితే ఇలాగ ఉంటుంది అందువల్ల ఇప్పుడు వాళ్ళు దాని ఏమంటారు ఆడకత్తెరలో పోక చెక్క అనే సామెత ఉంది అట్లా వీళ్ళిద్దరి మధ్య వైసీపీ వాళ్ళు ఏమో బెదిరించారు లేకపోతే ప్రలోభ పెట్టారు మొత్తానికి రిజైన్ చేయించారు ఎందుకంటే దానికి కూడా మళ్ళీ తెలుగుదేశానికి లింక్ ఉంది ఆ వాలంటీర్ వ్యవస్థని డిస్టర్బ్ చేయకుండా తెలుగుదేశంలో వదిలేస్తున్నా ఇది జరిగేది కాదు వీళ్ళేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వెళ్ళారు తర్వాత ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు రద్దు చేశారు అంటే పెండింగ్లో పెట్టేశారు వీళ్ళు చేయకూడదు అని చెప్పి దానివల్ల ఇట్లా మొసల వాళ్ళు సపర్ అయ్యారు ముప్పై నాలుగు మంది చనిపోయారు ఇటు వాలంటీర్లు కూడా ఇబ్బంది పడ్డారు అప్పుడేమైంది వయసు పాళ్ళు కొంత వాళ్ళని బెదిరించారా లేకపోతే ఏం చేశారో మొత్తానికి రిజైన్ చేయించారు సో ఇప్పుడు ఆ రిజైన్ చేసిన వాళ్ళకి మళ్ళీ తీసుకుంటారా అనేది డౌటు కానీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అది పర్మనెంట్ కాదు కదా వాళ్ళని తీసుకోవాలని రూల్ ఏం లేదు సో అదేందంటే ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది వాళ్ళతో గవర్నమెంట్ చేసుకున్న అగ్రిమెంట్ కూడా కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ కార్యకర్తలకు పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మేజర్గా కార్యకర్తలనే తీసుకుంటారు ఇందులో కూడా వాలంటీర్లలో ఆల్రెడీ ఎవరున్నా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నుంటే వాళ్ళని తీసుకోవచ్చు ఎందుకంటే వన్ ల్యాకే కదా రిజైన్ చేసింది ఇంకా వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ పీపుల్ చేయలేదు కదా సో మరి వాళ్ళల్లో ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారనుకుంటే తీసుకోవచ్చు ఏదైనా చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి మిమ్మల్ని నేను కంటిన్యూ చేస్తాను అన్నాడు కాబట్టి ఆ హామీని అయితే చంద్రబాబు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది దానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్గా గ్రాడ్యుయేషన్ అనేది మంచిది కాదు ఎప్పుడైనా ఒకవేళ ఉంటే ఉందా లేదో నాకు తెలీదు ఆ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒకసారి అధికారంలోకి రాకముందు మనం రకరకాల మాట్లాడతాం కానీ అధికారం వచ్చిన తర్వాత నువ్వు కొంత భిన్నంగా పరిపాలన ఉండాలి ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో ఆ భిన్నత్వం చూపిస్తున్నాడు జనవాణి కార్యక్రమంలో మొన్న ఒక ఆమె మిస్సింగ్ చైల్డ్ టీనేజ్ చైల్డ్ ఉంటే ఆమె రా వస్తే సీఏకి చేయడం కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మంగళగిరిలో జనసేన కార్యాలయం పనిచేస్తుంది ప్రజలు ఏ సమస్య అని చెప్పుకోవచ్చు అని చెప్పడం కావచ్చు స రివ్యూల్ చేయడం కావచ్చు ఆయన తీసుకున్న శాఖలు కావచ్చు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం రెవెన్జీ పాలిటిక్స్ చేస్తున్న తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ కంట్రోల్ చేయలేదు తన జనసేన వాళ్ళు కూడా అనేక మంది వైసీపీ వాళ్ళ నాయకుల మీద దాడులు చేసినా కూడా కంట్రోల్ చేయలేదు ఇప్పటివరకు అట్లాంటి ప్రయత్నాలు ఏవి పవన్ కళ్యాణ్ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో జరగని అని వాళ్ళకి కావాల్సిందే జరగని అని వదిలేస్తున్నాడా కానీ ఇవన్నీ కూడా జనంలో కూడా ప్రశ్నలు ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ ఎందుకు మరి ఆయనేమో వాళ్ళ ఎమ్మెల్యేలతో మనం కక్ష సాధింపొద్దు ఐదు కోట్ల మంది ప్రజలకి మనం బాధ్యత వహించాలి అని నీతి బోధించాడు మంచిదే కానీ అది ఆచరణలో చూపించాలి కదా ఆచరణలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆఫీసులని కూలగొడుతున్నారు ఇదంతా కరెక్ట్ కాదు మనం పాజిటివ్ వేలో వెళ్దాము అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు ఉద్యోగాలు ఇటువంటి మనం ఆల్రెడీ సూపర్ సిక్స్ ఇచ్చాము వీటి మీద వెళ్దాం అనేది ఓపెన్గా ఆయన ఎక్కడ మాట్లాడలేదు మరి వాళ్ళకేమన్నా చెవులో చెప్పాడా చంద్రబాబు వాళ్ళకి దీని ఆపండు అనేది తెలియదు కానీ ఆగట్లేదు ఒక పక్క రెడ్ బుక్ హోర్డింగ్స్ అవన్నీ కూడా పెట్టారు రెడ్ బుక్ రాజ్యాంగం అది దాన్ని ఇటువంటి విషయాల మీద ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు సో మరి పవన్ కళ్యాణ్ కక్ష పెట్టుకొని వాలంటీర్ల మీద వాళ్ళని ఇబ్బంది పెడతాడా అనేది మన కొద్ది రోజుల్లో తెలిసిపోతుందిగా ఇప్పుడు వాలంటీర్లకు వెలిక ఇస్తారా లేదా అనేది చూడొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్